వెల్కమ్ టు రాజీ హోమ్ స్టైల్. నేను మీ రాజేశ్వరి అండి. ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో క్రిస్పీగా ఉండే ఎగ్ బజ్జీలను ఏ విధంగా వేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ 3 ఎగ్స్ తీసుకున్నానండి. వీటిని ఒక గిన్నెలో తీసుకుని అవి మునిగేటంత వరకు వాటర్ని వేసుకొని చక్కగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అవుతున్నప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని లైట్గా మూతను పెట్టేసుకున్నామంటే తొందరగా బాయిల్ అయిపోతాయి. ఎగ్స్ అన్నీ బాయిల్ అయిన తర్వాత హాఫ్గా ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. పైన బొప్పినంతా ఒలిచేసి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక గుంతపాటి గిన్నె తీసుకొని అందులో ఒక అరకప్పుమైన 3 ఎగ్స్కి అరకప్పు శనగపిండి పర్ఫెక్ట్గా పడుతుందండి. ఇందులోనే కొద్దిగా సాల్ట్ని, అలాగే కొద్దిగా పసుపుని, ఇందులోనే కొద్దిగా చిల్లీ పౌడర్ని, ½ టేబుల్ స్పూన్ మైన చిల్లీ పౌడర్ని, 1 పించమైన వంట సోడాని, కొద్దిగా జీలకర్రని, కట్ చేసిన కరివేపాకు ఆకుల్ని వేసేసుకొని లైట్గా వాటర్ని వేసుకొని పిండినంతా చక్కగా కలిపేసుకోవాలి. వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. ఒకేసారి అంత వాటర్ని వేసేసామంటే జోరు అయిపోతుంది. పిండి కన్సిస్టెన్సీ అనేది ఎగ్గుకి పట్టే విధంగా ఉండాలి. మరీ జారుడుగా జారకూడదు, పల్చగా ఉండకూడదు, మందంగా ఉండకూడదు. ఇందులోనే 2 లేదా 3 టేబుల్ స్పూన్లమైన బియ్యపిండిని వేసుకున్నామంటే బజ్జీలు అనేవి క్రిస్పీగా వస్తాయండి. క్రిస్పీగా రావాలంటే కంపల్సరిగా బియ్యం పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఎగ్గుని ఈ పిండిలో డిప్ చేసేసేసి ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎగ్గుకి పిండి పట్టే విధంగా చూసుకొని కలుపుకోవాలండి. స్టవ్ పైన బాండీలో ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఎగ్గుని పిండిలో డిప్ చేసి ఇలా బజ్జీలాగా వేసేసుకోవాలి. చేత్తో అయినా వేసుకోవచ్చు, ఇలా స్పూన్తో అయినా కూడా వేసేసుకోవచ్చు. బజ్జీలు బాయిల్ అవుతున్నప్పుడు స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచండి. అప్పుడే చక్కగా బాయిల్ అవుతాయి అన్నమాట. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచామంటే ఈవెన్గా బాయిల్ అవుతాయి, మంచి టేస్టీతో ఉంటాయి. హై ఫ్లేమ్లో ఉంచేసామంటే పైన కాలినట్టు అనిపిస్తాయి. ఇన్నర్ భాగంలో ఉన్న శనగపిండి సరిగ్గా బాయిల్ అవ్వదు. సో మీడియం ఫ్లేమ్లో ఉంచామంటే నిదానంగా అయినా కూడా చక్కగా బాయిల్ అవుతాయి. అన్ని ఎగ్స్ని ఒకేసారి కాకుండా ఆయిల్కి సరిపడా ఎగ్ బజ్జీలను మాత్రమే వేసుకోవాలండి. అన్నీ ఒకేసారి వేసేసామంటే సరిగ్గా కుక్ అవ్వవు. సో ఆయిల్కి సరిపడా ఎగ్ బజ్జీలను మాత్రమే వేసుకొని కుక్ చేసుకోవాలి. ఇలా చక్కగా డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి సైడ్ ఆఫ్ తీసేసుకోవాలి. ఈ బజ్జీలను మనం సాస్తో కానీ, చట్నీతో కానీ, ఉల్లి ముక్కలతో కానీ టేస్ట్ చేయవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఈవినింగ్ టైం స్నాక్ ఐటమ్గా పిల్లలకు పెట్టేసామంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తూ ఉంటారు. వర్షాకాలంలో ఇలాంటి వెరైటీ బజ్జీ రెసిపీస్ని పిల్లలకు చేసి పెడుతూ ఉండండి. హెల్దీ రెసిపీనే, బాయిల్ చేసిన ఎగ్గుతో చేసిన బజ్జీ కాబట్టి పిల్లలకు కూడా హెల్దీ రెసిపీనే. మరి మీకు ఈ ఎగ్ బజ్జీ ప్రిపరేషన్ వీడియో నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ టు వాచ్ దిస్ వీడియో.